హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇవాళ జూమ్ మీటింగ్ జరిగిందని ప్రతి ఒక్కరికి తెలిసింది కదండి మూడు రోజుల తర్వాత వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటే ఇవాళ ఫోర్టీన్ మినిట్స్ జూమ్ అనేది కండక్ట్ చేశారు కరణ్ గారు ఆ ఫోర్టీన్ మినిట్స్లో మ్యాక్సిమం అంతగా అప్డేట్స్ అనేటువంత మేజర్గా లేవు బట్ యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే తను ఏమి మాట్లాడినా కానీ యాక్సెప్ట్ చేయాలి కదా మనము అందులో ఫస్ట్ది వచ్చేసి ఫస్ట్ పాయింట్స్ మాట్లాడదామండి ఇక్కడ వరకు వచ్చేసి అప్ టు ఫైవ్ పాయింట్స్ వచ్చేసి మనకి యూజ్ అయ్యేటివి అండ్ సెకండ్ వచ్చేసి సెకండ్ అప్డేట్స్ వచ్చేటి ఫ్యూచర్లో యూజ్ అయ్యేటివి అండి అవి ఏంటి ఒకసారి చూద్దాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ ఫోర్టీన్ థౌజండ్ ఈమెయిల్స్ అంటే ఫోర్టీన్ థౌజండ్ ఈమెయిల్స్ పెట్టారంట అండి అందులో ఇప్పటివరకు రిసీవ్ అయిన ప్రతి ఒక్కరికి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే అప్రా అప్రాక్సిమేట్గా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి అంతమందికి ఆల్రెడీ ఈపీటీస్ వేశారంట జీరో ఈపీటీస్ ఉన్నాయంట కదండి వేసామని చెప్పేసి చెప్పడం జరిగింది జూమ్ మీటింగ్ అప్పుడు దానికి రైస్ చేయండి ప్రతి ఒక్కరు హ్యాండ్స్ రైస్ చేయండి ఎంతమందికి వచ్చాయో అని చెప్తే అసలు నాకు తెలిసి రైస్ దానికి ఆన్సర్ అనేది దొరకలేదు కాబట్టి మళ్ళీ చేంజ్ చేసేసి హండ్రెడ్ మెంబర్స్కి ఒకటే రైస్ చేశారు హండ్రెడ్ మెంబర్స్కి వచ్చాయి మీకు కూడా పడతాయి అని చెప్పడం జరిగిందండి అంటే చాలామందికి రాలేదు కానీ వచ్చాయని చెప్పడం అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతనికి సరైన ఆన్సర్ దొరకలేదు లేకుంటే స్క్రీన్షాట్ తీసి మనకు దాన్ని అంటే ఎంతమంది హ్యాండ్స్ రైజ్ చేసినారని చెప్పేసి అది జరగలేదు కాబట్టి అతను చూపించలేదు కానీ పోనీలేండి ఎందుకంటే ఎన్ని ఇమెయిల్స్ వచ్చాయి ఆల్రెడీ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పారు కదా జీరో ఈపిటీస్ నుంచి ఏదో ఒకటి ఇవ్వడం అనేది మేబీ మండేలోపు దానికి మండే మండేలోపు విత్న్ టూ డేస్లో లోపు కంపల్సరీగా జీరో ఈపీటీస్ ఉండేవి మాక్సిమం అవుతాయి కంపల్సరీ వచ్చేటి వల్లే వచ్చే వాళ్ళకైతే వేస్తామని చెప్పి వేస్తాం కంపల్సరీగా అని చెప్పి చెప్పడం జరిగింది సో కాబట్టి మీరు మండే వరకు వెయిట్ చేయండి మండే అంటే ఇంకా ట్యూస్డే వెన్స్డే పోతుంది అనుకోండి దాని తర్వాత వచ్చేసి ఇంకా అంటే మండే వరకు ఎవరైతే జీరో ఈపీటీసే ఉన్నాయి మాకు ఇంకా రావాలి అని అనుకునేటోళ్ళైతే అనుకు అను మళ్ళీ వాళ్ళకి ఇంకొకసారి ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారంట అండి టూస్డే తర్వాత టూస్డే తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు కదా ఆ ఈమెయిల్ ఐడికి మళ్ళీ ఇంకొకసారి మెయిల్ పెడితే వాళ్ళు పర్సనల్గా రిప్లైస్ ఇస్తూ ఉంటారంట అంటే మాన్యువల్ రిప్లైస్ ఇస్తూ ఉంటారంట సో కాబట్టి ఇంకొక ఈమెయిల్ ఐడి కోసం వెయిట్ చేయక తప్పదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ రావు ఈవెన్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయని కూడా అనుకోవట్లేదు మళ్ళీ ఈ ఈమెయిల్ కూడా చాలామంది మెయిల్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఇంకా ఫోర్త్ వచ్చేసి ఈ వీక్ విత్డ్రాల్స్ ఉన్నాయి కదండి ఇంకా మనం విత్డ్రాల్స్ పెట్టుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ కూడా మళ్ళీ ఫిఫ్టీ పర్సెంటే అంటున్నాడు మళ్ళీ అంటే చాలామంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోలేదు కదా అందుకోసం వాళ్ళ కోసం అని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది ట్యూస్డే అండ్ వెన్స్డే అంటే ట్యూస్డే ఓపెన్ చేస్తారంట అండి టూస్డే ఓపెన్ చేస్తారంట వెన్స్డే వరకు టైం ఇస్తారంట సో అంటే టూ డేస్ టైం ఇస్తారు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మనకు టైం ఇస్తే అందులో పెట్టుకుంటే మళ్ళీ థర్స్డే నుంచి పే అవుట్స్ ఇవ్వడం అండి అంటే టెంపుల్ వ్యాలెట్కి పంపిస్తారంట మనకి అదే అండి ఇంకా తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్గా వచ్చేసి జాన్వరి సెవెంత్కి అంతా మొత్తం వన్ ఫిఫ్టీ పే అయితే కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి యాక్చువల్గా డిసెంబర్ ఫిఫ్టీన్త్ అని చెప్పి ఇంతకుముందు చెప్పారు కదా అది సో ఆ విధంగా మనకి జాన్వరి సెవెంత్కి కంప్లీట్ చేస్తామని చెప్పారండి కానీ ఇక్కడ నేను వీడియో మొత్తం చూస్తూ ఉన్నానండి ఇంకా ఏమన్నా ఫేజ్ టూ ఫేజ్ త్రీ గురించి మాట్లాడతారు ఫేజ్ త్రీ గురించి మాట్లాడతారు తర్వాత మనకి ఈసీ అండ్ టీఆర్సి ట్వంటీ తర్వాత ట్రోన్ ప్రోలో ఉండేటివి మాట్లాడతాడేమో అనుకున్నాను అవి మాట్లాడలేదు అది కొంచెం డిసప్పాయింట్ చేసింది దానికి మళ్ళీ ఇంకొక వీడియో చేయాల్సి వస్తుందేమో అయితే తగినా అది చేద్దామండి మనం కూడా దాన్ని ఇంకా ఇంకా వచ్చేసి అప్డేట్స్ మాట్లాడారండి ఆ అప్డేట్స్ ఏంటివి అంటే ఈసియన్ వాల్యూ యాడ్ చేయడానికంటే వాల్యూని పెంచడానికి ఈసియన్ వాల్యూని పెంచడానికి చాలా వరకు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నామని చెప్పడం జరిగింది దానికోసం అని చెప్పేసి ఇంకొక క్రిప్టో కరెన్సీ కూడా యాడ్ చేసుకుంటున్నాం మనము అంటే ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నారంట అండి ఇప్పుడు ఫోమోయక్స్ చేస్తున్నారు కదా ఎక్స్ అలానే ఇంకొకటి కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ చే తీసుకొని వస్తున్నారంట అండి ఆ ప్రాజెక్ట్ కూడా తీసుకొని వస్తే కన్నా ఫోమాక్స్లో కూడా ఈ సెన్స్ పోతున్నాయి నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా ఈ సెన్స్ కూడా సేల్ అయిపోతాయి సో కాబట్టి అప్పుడు వాల్యూ వస్తుందని చెప్పడం జరిగింది సో కాబట్టి తను వన్ ఇయర్ వరకు ఏ ప్రాజెక్ట్ చేయనని చెప్పేసి మళ్ళీ ఆల్రెడీ టూ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ వన్ మంత్లో టూ ప్రాజెక్ట్స్ ఫోమాక్స్ ఒకటి మళ్ళీ ఇంకోటి కూడా యాడ్ అవుతుందండి ఈ టూ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ వచ్చేసి బిలాక్సీ వాళ్ళతో చాట్ చేశారంట అండి చాట్ చేస్తే వాళ్ళు బిలాక్సీ వాళ్ళుకి బిలాక్సీ వాళ్ళకి కరణ్ గారు ఏం చెప్ ఏం చెప్పారు అంటే ఈఆర్సీ ట్వంటీ బ్రిడ్జ్ అనేది ఈఆర్సి ట్వంటీ బ్రిడ్జ్ అనేది కంపల్సరీగా జనవరి ఫిఫ్టీన్త్ తర్వాత ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందంట మేబీ ఈఆర్సీ ట్వంటీ అంటే తేజోస్ నుంచి ఇక్కడ పంపించడమా లేకుంటే ఏంది ఎలా అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారేమో మరి అది అంతవరకు వెయిట్ చే వెయిట్ చేద్దాం అది ఎలాంటి బ్రిడ్జ్ ఇస్తారు తేజోస్ నుంచి లేకుంటే బిలాక్స్కి పంపేయాల లేకుంటే ఎలా అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ ఇంకోటి వచ్చేసి అది బ్రిడ్జ్ ఇచ్చిన తర్వాత బిథంలో కానీ బిథంలో బిలాక్సీలో తర్వాత తేజోస్ అంటే టెంపుల్ వ్యాలెట్లో ఈ మూడిట్లో కూడా సేమ్ ప్రైజ్ అనేది కంపల్సరీగా వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ సో కాబట్టి అది కంపల్సరీ రావాలి కూడా సేమ్ అనేది ఫైవ్ డాలర్ కన్నా వెళ్ళాలి లేదంటే ఫైవ్ డాలర్ని తీసుకొచ్చి జీరో పాయింట్ జీరో ఫైవ్ డాలర్ కన్నా పెట్టాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే అవ్వడం అయితే జరుగుతుందండి జనవరి ఫిఫ్టీన్త్ తర్వాత సో అంతవరకు వెయిట్ చేద్దామండి మేబీ అంతలోపు ఈ సెన్స్ అన్నీ సేల్ అయిపోతే కిన్నా మేబీ నాకు తెలిసి ఫిబ్రవరికి డ్రాక్ చేస్తారేమో అండి ఫిబ్రవరి మిడ్ కానీ ఫిబ్రవరి ఎండ్ కానీ తీసుకొని పోతారేమో అలా తీసుకొని పోతే లోపు ఈ సెన్స్ అన్ని ఫోమ్క్స్లో కానీ అనదర్ ప్రాజెక్ట్లో కానీ వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు వీళ్ళు ఏం ఫిక్స్ చేస్తే అదే రేటు ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ వేస్తున్నారని నేను అనుకుంటున్నాను మళ్ళీ మనము ఇంకొక వీడియోస్ చేయాలి ఏంటి అంటే ఫేజ్ త్రీ గురించి అతని నుంచి చెప్పాలి కాబట్టి ఫేజ్ త్రీ గురించి ప్లస్ ఇంకా ఎవరన్నా ఏమన్నా ఈమెయిల్స్ కోసము లేకుంటే ఇంకా ఈపీ జీరో ఈపీటీస్ ఉంటే వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళ గురించి కూడా వీడియోస్ చేయాలి ఇక దీని మీద మళ్ళీ ఇంకొక వీడియోస్ చేసి అతనికి ముందు పెడతామండి అంతవరకు ఇవి అంటే అప్డేట్స్ ఇచ్చినవి ఇవన్నీ అప్డేట్స్ ఇచ్చారు ఇంకా ఇవి ఫ్యూచర్లో జరుగుతాయంట సో కాబట్టి మళ్ళీ ఎవరు అంటే ఇమ్మోటల్స్ అంటే ఇమ్మోటల్స్ అనే కాదు ఎవరైతే ఎక్కువ మనీ ఉంటుందో ఈసీఎన్ నుంచి వాళ్ళకి ఇంకొక ఛాన్స్ కూడా ఇస్తున్నారండి అదే అంటే ఆల్రెడీ ఫోమ్ మేక్స్ అయిపోయింది మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ కూడా తయారు చేస్తారంట మళ్ళీ ఇంకా మళ్ళీ తీసుకొని మళ్ళీ ఎంత డబ్బులు పెట్టాలో అర్థం కాదు సో కాబట్టి ఇవే అండి సో మన యొక్క అప్డేట్స్ అనేటివి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో